Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త చిక్కుల్లో టీడీపీ ఎంపీ. శ్రీకాకుళం జిల్లా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు. ఆయనది 3 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, లోక్సభలో టీడీపీ నేతగా ఎన్నో హోదాలను నిర్వహించిన ఎర్రన్నాయుడు 2012లో రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. ఆయన వారసుడిగా అనూహ్యంగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు అనతికాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. 2 సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో సైతం తనదైన ఉపన్యాసాలతో రాణించారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ యువ ఎంపీని మెచ్చుకుంటారు. ఇక శ్రీకాకుళంలో కూడా తనకున్న కుటుంబ రాజకీయ నేపథ్యంతో పాటు పటిష్టమైన తెలుగుదేశం దన్నుతో దూసుకుపోతున్నారు. 2 సార్లు ఎంపీగా చేసిన రామ్మోహన్ నాయుడు ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన నరసన్నపేట సీటును కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. అయితే అధినాయకత్వం మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటున్నారు. బాబాయ్ అచ్చెన్నాయుడుకు ఈ ట్రిప్లో టెక్కలి సీటు ఇచ్చి పార్టీ గెలిస్తే ఆయనను మంత్రిని చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని టాక్. అదే సమయంలో 2029 నాటికి ఇటు లోకేష్ టోటల్ టీడీపీలో కీలకమవుతారు కాబట్టి ఆనాటి యువ టీంలో రామ్మోహన్ ఉంటూ అసెంబ్లీ నుంచి గెలిచి వచ్చి మంత్రి పదవిని అందుకోవాలని ప్లాన్ వేస్తున్నారట. అచ్చెన్న వంటి సీనియర్లు అప్పటికి ఎంపీ పదవికి పోటీ చేయవచ్చు అన్నది ఒక ఆలోచనగా పెట్టుకున్నారట. ఇలా 2024లో అబ్బాయి మళ్ళీ ఢిల్లీకే అని టీడీపీలో తీర్మానించేశారు అని అంటున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు మాత్రం మనసు పెట్టి పనిచేయలేకపోతున్నారని అంటున్నారు. ఇక ఈసారి ఆయన ఎంపీ సీటుకు గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచి రామ్మోహన్ మీద సహజంగానే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందని, దానికి తోడు ఆయన ఢిల్లీలో ఎక్కువ సమయం గడపడం వల్ల కేడర్ కూడా కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తోందని అంటున్నారు. ఈసారి ఎలాగైనా రామ్మోహన్ ఓడించాలని వైసీపీ భారీ స్కెచ్ని రెడీ చేసి ఉంచింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని ఎంపీ అభ్యర్థిగా దించుతారని అంటున్నారు. ఆమె 2009లో ఎర్రన్నాయుడును ఓడించి గెలిచి వచ్చారు. అదే సెంటిమెంట్తో ఈసారి తనయుడును కూడా ఆమె ఓడిస్తారు అని వైసీపీ లెక్కలేసుకుంటోంది. ఎంపీ వరకు చూస్తే వైసీపీ గట్టిగానే ఉంది. దాంతో ఈసారి శ్రీకాకుళం ఎంపీ సీటును టీడీపీ గెలవడం అంత ఈజీ కాదని అంటున్నారు. 2019లోనే కేవలం 7-8 వేల ఓట్ల తేడాతో బయటపడిన రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొడితే మాత్రం అద్భుతమే అవుతుంది అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఢీ అంటే ఢీ అంటున్న సిక్కోలు ఎంపీ పోరులు జూనియర్ ఎర్రన్న గెలిచి నిలుస్తారా అనేదే హాట్ టాపిక్గా ఉంది. వైసీపీ సైతం ఓడిన ఎంపీ సీట్లో జెండా పాతుతామని ధీమాగా ఉంది. సో కింజారపు వారసుడికి తొలి ఓటమి రుచి చూపిస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ మ్యాటర్.